ఈ అసూయకు అతీతంగా ఆయన ఉండగలిగాడు కాబట్టి కశ్యప మహర్షి కుమార్తె అయినటువంటి అనసూయ ఆయన్ని వరించింది. ఎంత అనసూయ వరించినా ఎంత అత్రి వరించినా బ్రహ్మదేవుని యొక్క సంకల్పం నెరవేరాలి కదా. ఆయన ఏం కోరాడు, ఈ సృష్టికి నువ్వు నాకు సాయం చెయ్యాలి అన్నాడు. అత్రి మహర్షి అడిగాడు, ఏ రకమైన సాయం అండి? కశ్యప మహర్షి మా మామగారి ద్వారా మొత్తం సృష్టి అంతా పుట్టింది కదా, 13 మంది భార్యలు కదా ఆయనకి, అతిథి ద్వారా ఆదిత్యులు, దితి ద్వారా దైత్యులు, ధనువు ద్వారా దానవులు, అనాయువు ద్వారా ధనాయువులు, కద్రువ ద్వారా పాములు, వినత ద్వారా పక్షులు, సింహిక ద్వారా రాహువు, కపిల ద్వారా కపిల గోవులు, గోసంతతి మొత్తం, అలాగే క్రోధం ద్వారా క్రోధం ఉండే మనుషులు, క్రూరత్వం ద్వారా క్రౌర్యం ఉండేటువంటి మనుషులు, జీవులు అన్నీ పుట్టేసాయి కదా. ముని అనే అమ్మాయి ద్వారా ముని సంతతి కూడా పుట్టింది కదా. కాలం అనే అమ్మాయి ద్వారా కాలం కూడా పుట్టింది కదా. ప్రభ అనే అమ్మాయి ద్వారా కీర్తి కూడా పుట్టింది కదా. లోకమంతా వ్యాప్తి అయింది కదండి, సృష్టి జరిగింది కదా. ఇంకా నా సహాయం మీకేమిటి అవసరం అని అడిగాడు అత్రి మహర్షి తండ్రిని, బ్రహ్మని. ఆయన అన్నాడు, లేదయ్యా, నువ్వు చెప్పిన పేర్లలో కొన్ని గమనించు. ఆదిత్యులు మంచిదే, క్రూర అన్నావు, క్రౌర్యం పుట్టిందా లేదా? క్రోధ అన్నావు, క్రోధం పుట్టిందా లేదా? దితి అన్నావు, దైత్యులు పుట్టారా లేదా? ధనువు అన్నావు, దానవులు పుట్టారా లేదా? ప్రధ అన్నావు అంటే కీర్తి కదా, అపప్రధ పుట్టిందా లేదా పక్క నుంచి, అపకీర్తి కూడా. ఇవి ఈ దుర్గుణాలన్నీ పోయి సద్గుణాలతో మనుషులు విలసిల్లాలి అంటే ఒక మహానుభావుడు పుట్టాలయ్యా నీ వల్ల, అందుకోసం నేను కన్నాను అన్నాడు ఆయన. వెంటనే మహానుభావుడు పుట్టాలంటే ఊరికే మంచం ఎక్కి కూర్చుంటే కుదిరే పని కాదండి ఇది. మహానుభావుడు పుట్టాలంటే తపస్సు చేయాలి. మనకి మామూలు మనుషులు ఎందుకు పుడతారో, మన కర్మకి ఎవడు రాసి పెట్టుకుంటే వాడు పుడతాడు, కొడుకైనా కూతురైనా. మహానుభావులు పుట్టే అవకాశం లేదు, ఎందుకంటే మనం అనుకుని తపస్సు చేసి పిల్లల్ని కనలేదు. నిజం చెప్పాలంటే వాస్తవంగా మనకు ఒప్పుకోవడం కంగారుగా ఉంటుంది, కానీ యాదృచ్ఛికంగానే మన పిల్లలు పుట్టారు. ఈ ముహూర్తంలో పుట్టాలి, ఈ రకమైన సంతానం కలగాలని మనం సంకల్పించి దానికోసం చేయవలసిన యజ్ఞమో యాగమో తపస్సు చేసి మనమేమీ కనలేదు. అక్కడ మన మానసిక స్థితి ప్రకారం, భావోద్వేగ ప్రకారం స్త్రీ పురుష సంబంధాలు మనం కొనసాగించాం తప్పితే యజ్ఞపూర్వకమైన నియమపూర్వకమైన సంబంధాలు కావు మనవి. కాబట్టి మనలో చాలామందికి మామూలు సంతానమే కలుగుతారు. మామూలు సంతానం అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఎవడో 10 లక్షలు తీసుకుని ఎగ్గొట్టిన వాడు మనకు కొడుగ్గా పుడతాడు, బాకీ తీర్చుకుంటాడు, తర్వాత వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. బాకీ తీర్చుకోవడం అంటే వాడికి 10 ఏళ్ళకే రోగం వస్తుంది, ఆసుపత్రి బిల్లు 10 లక్షలు అవుతుంది, తర్వాత వాడు పోతాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా, పశు సంపదైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా రుణానుబంధం ఉన్నంతకాలం ఉంటారండి, రుణం తీరిపోతే వెళ్ళిపోతారు. మరి ఊరికి ఈ రుణం తీర్చుకునేటువంటి వాళ్ళు కాకుండా ఉత్తమ సంతానం కలగాలి. అందులో ఉత్తమ సంతానం అంటే అర్థమండి, మనం వెంటనే ఉత్తమ సంతానం అంటే మా వాడు చెప్పిన మాట వింటారండి, బాగా చదువుకున్నాడండి, మంచి ఉద్యోగం చేసుకున్నాడండి, సెటిల్ అయ్యాడు, ఇది కాదమ్మా ఉత్తమ సంతానం. నీ వరకు పనికొచ్చారు, దేశానికి ఏం పనికొచ్చారు వాళ్ళు? లోకానికి కూడా ఉపకారం చేసిన వాళ్ళే ఉత్తమ సంతానం. అటువంటి ఉత్తమ సంతానం కావాలి కాబట్టి అత్రి అనసూయులు ఇద్దరూ తపస్సు చేశారు. అందున కూడా సంతానం విషయంలో నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భర్త బ్రహ్మచర్యాన్ని పాటించడం తపస్సు చేయడం ఎంత ముఖ్యమో, భార్య కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం తపస్సు చేయడం అంతే ముఖ్యం. కానీ ఇద్దరిలోనూ కూడా భర్త తేజస్సు మరీ ప్రధానం. పెళ్ళి అయ్యేంతవరకు నాకు మరో స్త్రీతో సంబంధం లేదు అన్న మగాడికి కలిగే సంతానం ఖచ్చితంగా ఋషితుల్యుడు కలుగుతాడండి, సందేహమే లేదండి. ఋషితుల్యుడు కలుగుతాడండి, ఎందుకంటే అతనికి భార్యతో కూడినప్పుడల్లా మనస్సులో అలాగే ఉంటుంది, నేను పవిత్రంగా ఉన్నాను, నేను పవిత్రంగా భగవంతుడు దేవుడు నాకు పవిత్రమైన సంతానం కనుక ఇదే ఉంటుంది. వంకర పనులు చేసిన వాడు ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాడి కుక్కమూతి పిందెలే పడతాయి. వంకర టింకర ఓ వా నీ తమ్ముడు సో, ఈ ధైర్యం ఇలా అనుకోగలిగిన ధైర్యం మనకి ఎంతమందికి ఉంది? అలాగే స్త్రీ క్షేత్రం, పురుషుడు బీజం. విత్తనం దెబ్బతిన్నా పంట సరిగ్గా ఉండదు, క్షేత్రం అంటే పొలం సరిగ్గా లేకపోయినా విత్తనం మొలకెత్తదు, అందరికీ తెలుసుంది. వ్యవసాయ కుటుంబాలు బీజము బాగుండవలసిందే, పొలము బాగుండవలసింది, విత్తనాలు మంచివే నాటాలి, పొలము మంచిదే ఉండాలి. పొలం కొంచెం అటు ఇటుగా ఉన్నా విత్తనం మంచిదైతే మొలకెత్తుతుంది, విత్తనం కొంచెం అటు ఇటుగా ఉన్నా క్షేత్ర పొలం వల్ల మొలకెత్తుతుంది, కానీ రెండు ఉండేలా చూడాలి. అంటే స్త్రీ పురుషులిద్దరూ వివాహం అయ్యే వరకు బ్రహ్మచర్యాన్ని పాటించవలసింది, వివాహమైన తర్వాత కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. ఎలాగా? నా భార్యతో
నా భార్యతో తప్ప నాకెవరితో సంబంధం లేదు అన్న పురుషుడు ఎంతమంది సంతానాన్ని కన్నా బ్రహ్మచారి. వశిష్ఠునికి 100 మంది కొడుకులు. అరుంధతి దేవి ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చింది, మా ఆయనని ఇచ్చే బ్రహ్మచారి అని. ఇచ్చే బ్రహ్మచారి. అత్రి మహర్షి కుమారుడు. ఇవాళ చెప్పుకుంటాం మనం ఆయన గురించి కొద్దిగా స్వల్పంగా. దుర్వాసో మహర్షి, దుర్వాస మహర్షి అంటారు కానీ అసలు దుర్వాసో మహర్షి అన్నారు. అది వాస శబ్దం, సకారాంత శబ్దం. దుర్వాసో మహర్షి అన్నారు శాస్త్రం ప్రకారం అయితే. దుర్వాసో మహర్షి, ఆయన కోపం ఎక్కువ అంటారు, ఆయనకి తిండి కూడా ఎక్కువే, రాక్షస తిండి, మామూలుగా తిండి ఆయన. అలాగే తిన్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అదే అరుంధతి దుర్వాసుడికి ఒక యోగ్యతాపత్రం ఇచ్చింది, మావాడు నిత్యోపవాసి అంది, నీ ఇల్లు బంగారంగానే, ఎంతకంటే అబద్ధం ఉంటుందా? 10 మంది తిండి ఒకే మనిషి తింటే నువ్వు నిత్యోపవాసి అంటావా? మీ ఆయన నీ ద్వారా 100 మంది కొడుకులను కన్నాడు, ఆయన ఏమో బ్రహ్మచారి అంటావా? ఏమిటమ్మా ఇదంటే అరుంధతి దేవి వ్యాఖ్యానం చేసింది, మీకు అర్థం కావట్లేదయ్యా. ఎవరికి తన భార్యతో తప్ప మరెవరితోనో సంబంధం లేదో వాడు నిత్య బ్రహ్మచారి కింద లెక్క. ఎవరు నియమపూర్వకంగా తినవలసిన సమయంలోనే 2 ముద్దలు ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ తినవలసిన సమయంలో మాత్రమే తిని మిగిలినప్పుడు కేవలం మంచినీళ్ళు తాగి ఊరుకుంటున్నాడు వాడు నిత్యోపవాసి కింద లెక్క అని చెప్పి. మనం ఇప్పుడు నిత్యోపవాసం చేయించండి, పెద్ద కష్టమేం కాదు. అది తినవలసిన సమయంలో తినాలి. ఎప్పుడు వేరుశనక్కాయల పొట్లం కూడా దగ్గర పెట్టుకుని తింటూ కూర్చోకూడదు. ఇక్కడ కుకీసు, బుకీసు, ఏదో ఇంకా ఏవో ఉన్నాయి కదా, రేసు, ఎక్స్ రేసు, అలవల్లకాడు, వశనపురం, అన్నీ తినడమే. లేయర్సు, అస్తమానం చెంపడం తినడం, చెంపడం తినడం. మరి పొట్ట పెరిగిందంటే పెరగదో. పైగా కాలక్షేపానికి తినేవాళ్ళు రారు. నమస్కారం. కాలక్షేపానికి తినడం ఏంటండి? కాలక్షేపానికి ఒక పుస్తకం చదువు, లేదా కాలక్షేపాన్ని పడుకో, తింటావా? అంటే ఈ కాలక్షేపం అయ్యే వరకు తింటూనే ఉంటావా? వాడి పేరే కాలక్షేపం బఠానీలు. బఠానీలు పేరు కాలక్షేపం బఠానీలు. బఠానీలు తినడం పర్వాలేదు, అవి కొంచెం ప్రోటీన్స్, అవి కొంచెం బలం చేస్తే. అంతకంటే ఎక్కువేం తినడం, కేజీలు ఎవడో తినడం. కానీ ఈ లేయర్సు ఏవో కుకీస్ ఏవో ఎక్కువ తింటే ప్రమాదం ఉండదు, అవన్నీ మసాలావి. ఇవన్నీ తిండు మానేయాలి. అన్నం తినే సమయంలో అన్నం తిను, పొద్దున్న టిఫిన్ చేయాలి, ఏం తినాలి, శుభ్రంగా లాగించేయి, మొహమాట పడక, మళ్ళీ 12:30 భోజనం చేయి, లాగించేయి, నీకు కావాల్సింది లాగించేయి. మళ్ళీ 4:30 వరకు మాట్లాడద్దు. 4:30కింత టీ తాగే, దాంతోపాటు ఏదైనా పంటి కింద కరకర. కరకర అంటే ఒకటే జయంతిక, లేదా ఇంత కారపూస, అంతేకాని 1 కేజీ కారపూస లాగించేయకూడదు. ఇంకా 4:30 నుంచి 6:30 వరకు ఉరికే పంటి కింద కరకర, అంతే. కాలక్షేపం ఉంటాయి అది. మళ్ళీ రాత్రి 8:30కి తిను, చాలా స్వల్పంగా తిను. పగలు పులుసెట్టుకోవాలి, రాత్రి చారు వేసుకోవాలి. పగలు కూర చేయాలి, రాత్రి వేపుడు చేయాలి. పగలు ముద్దపప్పు చేయాలి, రాత్రి జారుడు. అసలు పప్పు చేయకూడదు, రాత్రి పప్పు చేయరు, పప్పు అరగదు. రాత్రే చేయవలసి వస్తే పెసరపప్పు చేయాలి, కందిపప్పు చేయకూడదు. కలగూర పప్పులు, పప్పులు, అసలు కందిపప్పులు, ముద్దపప్పులు అన్నీ పగలే ఉంటాయి, రాత్రి ఉండవు. రాత్రి అరగదు అది. పప్పు ముందు తినాలి, ఎందుకంటే 12:30 1 గంటకు బాగా ఆకలి ఇస్తూ ఉంటుంది. పేగులు కర 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 పడాయి పడాయి, కంకర్రాళ్ళు పడాయి, నలిపేస్తాం అన్నట్టుగా ఉంటాయి. అప్పుడు పడేయాలి ఈ పప్పు. పప్పు అంటే ప్రోటీన్స్, మాంసకృత్తులు. మాంసాహారం తినేవాళ్ళు నాకు అర్థం, నాకు అనుభవం లేదు కానీ చెబుతా, ఉపయోగపడుతుంది కాబట్టి ముందు అది కొట్టేయండి, తర్వాత మిగిలినది తినండి. అందుకని మొత్తం అన్ని పప్పు కూర పులుసు లాగించి తర్వాత తినకూడదు, అరగదు అది. అది గట్ట అరగడం కష్టం, అది ముందు పడేయాలి. పడేస్తే ఈ లోపు నెమ్మదిగా దాని పని చేసుకుంటూ ఉంటుంది, మిషన్ పనిచేస్తూ ఉంటుంది, అరుగుతూ ఉంటుంది. తర్వాత నువ్వు చారో పులుసో పోసుకుని లే అక్కడి నుంచి. అరగని పదార్థాన్ని ముందు తింటే ఆకలిగా ఉన్నప్పుడు ఆ ఆకలి మీద ఆ పేగులు గట్టిగా పనిచేసి బ్రహ్మాండంగా అరుగుతుంది కాస్త. తర్వాత నెమ్మదిగా నువ్వు చారు మజ్జిగలోకి వచ్చే ఇంక తగ్గించాలి. మజ్జిగలోకి కూడా మళ్ళీ పప్పు నంచుకుని కూర నంచుకుంటే అయిపోతావు. ఇక్కడ నంచుకోకూడదు, ఇంకా అక్కడికి తగ్గించాలి. ఇది భోజనం చేసే విధానం. భగవ భోజనానికి ఒక లెక్క ఉందండి, దానికి ఒక ప్రమాణం ఉందని భగవంతుడు పెట్టాడు. భోజనం చేస్తూ ఉంటే త్రేణు పోస్తే సగం పొట్ట నిండిందని చెప్పు. ఇంకా క్లోజింగ్ ఇక్కడ వందన సమర్పణకు జరగాలి కార్యక్రమానికి. ఇంకా త్రేణు పొచ్చిందంటే సగం పొట్ట నిండినట్టే. మిగిలిన సగం పొట్టలో సగం పావల నీళ్లతో నింపాలి. ఆ మిగిలిన పావల ఉందే కేవలం వాయు సంచారం కోసం అలా వదిలేయాలి దాన్ని. అప్పుడు తేలిగ్గా అరుగుతుంది. అందుకని పీకల దాకా తినేయకూడదు. వెనకడ ఒక ఆయనకి మంచి భోజనం పెట్టిన తర్వాత రాజుగారు పిలిచి సత్కారం అది చేసి ఒక్క పొడి ఇచ్చాట. చోటు లేదన్నట్టు. ఒక్క పొడికి చోటు లేకపోతే పైగా దాని పేరే ఒక్క పొడి కదా. వా పేరు ఓ కాదు వా అనుకున్నావు. ఒక్క పొడి అంటే ఏముందండి ఇంత? ఒక్క పొడి పట్టే చోటు ఉంటే 4 గార్లే నొక్కేవాడిని అయ్యా అన్నట్టు. అది విషయం. మరి అలా తిన్నాక పొట్ట పెరగమంటే పెరగదా? ఒక్కపడి పట్టే చోటు ఉంటే సర్దేసి నానో టెక్నాలజీ ప్రకారం 4 గార్లు ఒక్కేసేవాడు ఈయన.
నానో టెక్నాలజీ అంటే అదే, తక్కువ చోట్ల ఎక్కువ కుక్ వేయడం. అండ్ మరి అలా తింటే కుదురుతుంది, ఇది ఇంతే అంటే. నిత్యోపవాసం అంటే మనం కూడా ఈ నియమాలు పాటించి ఎంత తినాలో అంతే తింటూ మధ్య సమయంలో చిల్లర తిళ్ళు తినకుండా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. వైద్యులు కూడా చెబుతారు ఆ విషయాన్ని, ఓ వేళపాళ లేకుండా తింటూ ఉంటే ఎలాగా. అంచేది ఈ మహర్షుల నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, వాళ్ళు ఆహార నియమాలు, విహార నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలన్నీ దాని చైతన్యం తెలుసుకుని పాటించారు, చాదస్థంగా పాటించలేదు. ఇది ఎందుకోసం చెప్పారు, ఇది ఎందుకోసం చెప్పారు, దీన్ని ఎంతవరకు పాటించాలి, అంతవరకే పాటించారు. దాన్ని మట్టి కింద మనస్సుకు పట్టించుకోలేదు. అందుకని వీళ్ళు ఉత్తమ సంతానం కావాలి, లోకాన్నుద్ధరించే మహానుభావుడు, త్రిగుణాతీతంగా ఉండగలిగిన వాడే నీకు పుట్టాలయా, అందుకే నువ్వు అత్రివి కదా, గుణాతీతంగా ఉండవలసిన మహానుభావుడు పుట్టాలి కదా అంటే అత్రి అనసూయులు ఇద్దరూ తపస్సు చేశారు. ఎవరి కోసం తెలుసుకోవాలి? శివుడు కోసం తపస్సు చేశారు. శివుడు ఇవ్వని విషయం లేదండి. హిందూ దేవతలలో అన్ని వరాలు ఇవ్వగలిగిన ఏకైక దైవం శివుడు, అందులో అనుమానమే లేదు. అందుకే అక్షరాభ్యాసం చేస్తే ఏ సంప్రదాయం వాళ్ళైనా శివాయ గురవే నమః రాయించాల్సింది. ఇక మిగిలిన సంప్రదాయాలన్నీ మీరు పెట్టుకున్నవి మీ మీ అహంకారాల ప్రకారం. వైదిక సంప్రదాయం అయితే శివాయ గురవే నమః, ఓం నమ శివాయ. ఎందుకంటే అస్త్రవిద్య గాజ్యుడు శివుడు, దోనుడు గురువు పరశురాముడు. అయితే పరశురాముడు గురువు శివుడు అండి. నాట్యాన్ని గాజ్యుడు శివుడు నటరాజస్వామి. అక్షరాభ్యాసాన గాజ్యుడు శివుడు సరస్వతీదేవి. శివుడు యొక్క ఈ చేతిలోంచి పుట్టింది శివుడికి సోదరావుడు. బ్రహ్మ శరీరం నుంచి ఇద్దరు పుట్టారు, అందుకే శివుడికి సోదరే అంటారు. కద్రూజంగదు తోడబుట్టువు అని మా తెనాల రామకృష్ణుడు పద్యం రాస్తాడు సరస్వతీదేవి గురించి. శివుడికి సరస్వతీదేవి చెల్లెలు. శివానుగ్రహం ఉంటే కవిత్వం వస్తుంది, శివానుగ్రహం ఉంటే నాట్యం వస్తుంది, యుద్ధ విద్యలన్నీ వస్తాయి, మల్ల యుద్ధాలు మొదలైనవన్నీ వస్తాయి, ధనుర్విద్య వస్తుంది, వేదం సరే సరే నమశివాయ దాంతో మొదలైంది. వేదం అన్నింటిలోనూ గొప్పది యజుర్వేదం. యజుర్వేదం మొత్తంలో గొప్ప మంత్రం ఏదంటే నమశివాయ పంచాక్షరి, దాన్ని మించింది లేదు. అందుకని వీడు శివుడు కోసం తపస్సు. అంత ఉత్తమ సంతానం, గుణాతీతంగా ఉండేవాడు కలగాలి అంటే మామూలు వైభవాలు ఆశించేటువంటి బ్రహ్మలు కానీ, విష్ణువులు కానీ, ఇంద్రులు కానీ, చంద్రులు కానీ పనికిరారండి. మేము శివుడు కోసం తపస్సు చేస్తున్నాము. శివుడు కోసం తపస్సు చేస్తే ఎప్పుడు ఏం జరిగింది, వీళ్ళకి వెంటనే భగవంతుడు పరీక్ష పెట్టి వరాలిస్తాడు. మామూలు మనకి విద్యా విధానంలోనే పరీక్ష పెట్టకుండా సర్టిఫికెట్లు ఇవ్వరు కదండి. 3 నెలల పరీక్ష, 6 నెలల పరీక్ష, గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. ఇప్పుడైతే డైలీ టెస్టు ఇవ్వబోయి, ఎంత గొప్ప పాఠశాలలు వచ్చాయో, రోజు టెన్షనే. ఈ మధ్య కరోనా కారణంగా పిల్లలు సుఖంగా ఉన్నారు ఇంట్లో, 7-8 నెలల పాటు గొడవ లేకుండా. లేకపోతే మనం చూస్తున్నాం కదా, శుభ్రంగా 100,000 రూపాయలు ఫీజు కట్టించుకోవడం, ఏ రోజు కాలేజీ పరీక్ష పెట్టేయడం, సాయంత్రం మార్కులు చెప్పేయడం, వాడిని అవమానించడం. నిన్నటికంటే ఈవేళ తక్కువ వచ్చేది, చచ్చిపోతాడు వాడు మనిషే. రోజు 25-25 రమ్మంటే ఎలా వస్తాయండి? ఇన్ని పరీక్షలు లేవు కానీ తపస్సుకు ఉంటాయి పరీక్షలు. ఆ పరీక్ష పెట్టేవాడే ఇంద్రుడు. ఇంద్రుడిని మనం అపార్థం చేసుకోకూడదు. ఇంద్రుని యొక్క బాధ్యతల్లో ఒకటి ఏమిటంటే, ఎవరు తపస్సు చేస్తున్నా సరే ఎందుకు చేస్తున్నారో కనుక్కుని ఆ తపస్సు ఫలితాన్ని ఇవ్వాలి. ఎందుకు చేస్తున్నారో ముందు పరీక్షించాలి. ఇంద్రుడు అంటే చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యూనివర్సిటీలో. ఇంద్రుడు అదొక పదవి, బాధ్యత. ఇంద్రుడు ఎవరి మీద అసూయతోడు తపస్సులు చెడగొట్టడం, అవి ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, లేకపోతే 2, 3 మిగిలినవన్నీ కూడా పరీక్ష. ఆయన అధికారి అది. అంచేతన అత్రి అనసూయ కూడా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వెళ్ళి, నేను పరీక్ష చేసే వ్యవహారం కాదండి ఇది, ఆయన చాలా గొప్పవాడు, గుణాతీతంగా ఉండే వ్యక్తిని నేనెక్కడ పరీక్ష చేయను అని త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి మీరు పరీక్ష చేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకంటే గొప్ప వ్యక్తి ఉన్నాడయో నీకు తెలీదు అంటే, ఎవరికి మటుకు వాళ్ళకండి, గొప్ప గొప్ప కాదండి. వీళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలుసునండి పరీక్ష కోసం. ఇంద్రుడికి భయం, అనసూయ మహాసాధ్వి, అత్రి గుణాతీత వ్యక్తి. ఒక్క శాపం ఇస్తే మళ్ళీ ఇంద్రుడు వచ్చి ఇక్కడ ఇటుకల బండి నడుపుకోవలసిందే, ఇటుకలు కాపురం చేయాల్సిందే, ఇటుకలు అమ్ముకోవలసిందే ఇంకా ఇంద్రుడు. అంత ఇంద్రుడు పదవి పోయినట్టే, అది భయం. అంతకంటే అనసూయ మహాసాధ్వి, ఆవిడ శాపం ఇచ్చిందంటే కుక్క అయిపోతాడు. విష్ణువైనా సరే, బ్రహ్మైనా సరే, రుద్రుడైనా సరే, ఎవరైనా సరే, ఆ భయం, భయం కారణంగా ఇంద్రుడు ఒప్పుకోలేదు. త్రిమూర్తులు చెప్పాడు. త్రిమూర్తులు ఏం చెప్పారో తెలుసా? నాకు కూడా కష్టమే అని నారదుణ్ణి పిలిచారు. లోకి ఎవరంటే ఈయన పెళ్ళం పిల్ల లేరు కదా బ్రహ్మచారి, ఏమైతే అనుకున్నారు. నారదుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి పరీక్ష చేయవయ్యా అన్నారు.
నాకు కూడా కష్టమేనండి. అయినా సర్వసంగ పరిత్యాగిని జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేందని వాళ్ళని ఏమంటే నాకే ఏమంటారో ఈ గుడ్డ కూడా ఉండదంటారు, అంతే కదా పోతే పోనండి దిగంబరంగా ఉంటాను అన్నాడు. ఇంకంతకంటే ఏముందండి, నారదులు అంటే ఓ పంచికట్టు ఓ వీణ, ఇంతకంటే ఏముంటుందండి, పోతే పోతా ఇవి కూడాను అని ధైర్యం చేసి పరీక్షకి వెళ్ళి అన్నపూర్ణ అనసూయాదేవి దగ్గరికి అతిథిగా వెళ్ళాడు. తపో విరామ సమయంలో కూడా అతిథుల్ని పోషించవలసింది, అతిథులుగా వెళ్ళాడు. వెళితే అమ్మా నాకు గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం అమ్మా, నేను తింటానంటే మసాలా శనగలు, గుర్రాలు తినే గుగ్గిళ్ళు అనుకోకండి పొరపాటు, మసాలా శనగలు మనకి శ్రావణ మాసం శనగలను కాస్త సాతాళింపు వేస్తావే నోరు ఊరుతోంది అప్పుడే బాగా చాలా బాగుంటాయి. కాస్త రెండు మిరపకాయలు తగిలించాలి, దమ్ము లేనివాడు తినలేడు, దమ్ము ఉన్నవాడు ఆ మిరపకాయలు ముందు తిని శనగలు తర్వాత తింటాడు. అందుకని అటువంటి సాతాళించిన శనగలు ఉంటాయి, అటువంటివి నాకు చాలా ఇష్టం అమ్మా, సాయంత్రం పంటి కింద కరకర లేకపోతే నాకు నచ్చదు అని నారదుడు మారు వేషంలో వెళ్ళాడు. వెళ్ళి ఇనప గుగ్గిళ్ళు ఇచ్చాడు, ఇనపవి ఇనప గుళ్ళు, వీటిని గుగ్గిళ్ళు చేసి పెట్టమన్నాడు. ఆవిడ చూసింది, ఏం చెప్తారు వీళ్ళు ఇనప గుళ్ళ, వీటిని ఏమో సాతాళించి శనగల కింద చేసి పెట్టాలా అని ఆ ఇల్లాలు ఆ మూకుట్లో పెట్టి ఏం చేసిందో ఏ మంత్రం చదివిందో తెలియదు కానీ అవి మెత్తగా శుభ్రంగా శ్రావణ మాసం శనగలు సాతాళిస్తే ఎలా ఉంటాయో అలా అయిపోయాయి. వెంటనే నారద మహర్షి ఆవురు ఆవురు మంటూ శుభ్రంగా తినేసి మూకుళ్ళు పెట్టినవన్నీ శుభ్రంగా తినేసి ఇంకా ఉందా అని అడిగి, అమ్మా ఇనప గుగ్గిళ్ళు ఇనపగుళ్ళు నేనిస్తే శనగలుగా ఎలా మార్చావమ్మా అన్నాడు. నాకేం తెలుసునయ్యా, నీ దయ వల్లే మారాయేమో అంది ఆవిడ. అనసూయ అంత గొప్ప ఆవిడ. అప్పుడే కరుణశ్రీ గారు పద్యం రాస్తారండి అనసూయాదేవి గురించి, అలకలక భోజనుని ఫలాహారమునకు ఇనప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు తల్లి. అనసూయ ఎంత గొప్ప దాని బొమ్మ. అలకలక భోజనుని ఫలాహారమునకు ఇనప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు అమ్మా, నీ చేతి తాలింపు కమ్మదనము, ఓ అమ్మా నీ చేతి తాలింపు కమ్మదనము, భరతదేశాన మా భరతదేశాన గుమగుమ పరిమళించే. ఇది కరుణశ్రీ గారి కవిత్వం. మహానుభవుడు, జ్ఞానపీఠం జారిపోయిన మహానుభవుడు, ఏ పీఠమిచ్చినా సరిపోదా మహానుభావుడికి. మహత్తరమైన ఆర్ష సంస్కృతిని విద్యా సంప్రదాయాన్ని అద్భుతమైన కవిత్వం రూపంలో చెప్పడమే కాకుండా సరళమైన భాషలో చెప్పాడు. కరుణశ్రీ గారి పద్యాలకు ఎవరు అర్థాలు తాత్పర్యాలు అక్కర్లేదు, పద్యం చెబితే చదువు. ఇదంత బాగుందో చూడండి. అలా కలకభోజనుని ఫలాహారమునకు, కలకభోజనుడైన నారదుడు ఓ పట్టాన్ని శాంతించే రకం కాదు, దెబ్బలాట పెట్టిపోయే రకం. శాంతి ప్రియుణ్ణి మనం సంతోషపెట్టచ్చు, కలకభోజనుండి ఎలా సంతోషపెడతావు, దెబ్బలాడుకుంటే కానీ వాడికి తోచదు. మనం దెబ్బలాడుకుంటుంటే ఆయన దొడ్డు గుమ్మం కానీ జారుకుంటాడు, వీధి గుమ్మం నుంచి వచ్చి బెళ్ళడానికి మొగుడికి పెట్టేస్తాడు పెత్తలాడకం, దొడ్డు గుమ్మంలో జారుకుంటాడు మా బాగా అంటాడు. చివరికి అదేదో లోక కళ్యాణం జరుగుతుంది, అంతవరకు ఇక్కడ క్షవర కళ్యాణం అయిపోయింది. ఇక్కడ లోక కళ్యాణం ఎప్పుడో జరుగుతుంది, తర్వాత ముందు క్షవర కళ్యాణం. ఇది నారదుల పద్ధతి, దుర్వాసుల పద్ధతి. అంతే శాపం ఇచ్చారంటే దానికి లోక కళ్యాణం కోసం, కేవలం ఆగ్రహం కాదు అది. కాస్త ఆగితే తెలుస్తుంది మనకు కూడా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కంగారు పడకూడదు, ఆ కష్టాన్ని అలాగే భరిస్తూ నమశివాయ నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. ఒకవేళ ఆ కష్టాన్ని తట్టుకు నారాయణ ఎలా తట్టుకోనయ్యా, మానవ మాతృన్నయ్యా తట్టుకోలేనయ్యా అంటే ఖచ్చితంగా నారాయణుడు తట్టుకుంటాడమ్మా, మనం తట్టుకుంటాం. ఆ మంత్రం అంత గొప్పది. మనం మన కష్టమంతా వివరిస్తాం, వాట్సాప్లో పెడతాం, ఫోన్లో చెబుతాం, శుద్ధి చెబుతాం, కానీ నారాయణ మంత్రం చదవమండి. మనం వచ్చిన వాళ్ళు అలా కూర్చోబెట్టి ఈ బాధంతా వివరిస్తాం, దాని బదులు జపం చేయొచ్చు కదా. కూర్చుని వాడికి ఎందుకు చెప్పడం, వాడు ఏమైనా తీరుస్తాడా ఆరుస్తాడా, పక్కింటి వాడు పత్రికల వాడు ప్రచారం చేస్తాడు. ఆ కష్టం బదులు కష్ట సహనంతో నారాయణ అనగలిగితే, నమశివాయ అనగలిగితే, శ్రీమాత్రే నమః అనగలిగితే అమ్మవారు ఆ కష్టం తీరుస్తుంది. పక్క వాళ్ళకి చెప్పుకుంటే ఉపయోగం ఏంటండి, అథవా ప్రచారం తప్ప చెప్పకూడదు. ఎవరు అడిగినా ఏమండి ఎలా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నాం, నీకేమైనా ఉంటే చెప్పు అంతే, రెండో మాట ఉండదు, బ్రహ్మాండంగా ఉన్నాం. మళ్ళీ మాట్లాడు ఇంకా ఏదో ఈ మధ్య అన్నాం అనుకో, ఆ మధ్యలోకి వాడు వస్తాడు మన దుంప దయచేస్తాడు, లేనిపోయిన సలహాలన్నీ ఇస్తాడు. ఇంకా అసలు ఈ మధ్యకి అవకాశం ఇద్దండి, మీ ఆరోగ్యంలో నా ఆరోగ్యానికేమండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగాలంతే. కష్టాలంటే కష్టాలు ఏం లేవండి, సుఖంగా ఉన్నాం, బాగుందండి, మీకేమైనా ఉన్నాయా అంతే, మళ్ళీ అడగడం అని ఇంకా. లేదా మన కష్టం తీసుకెళ్ళి మొత్తం ఈనాడు పేపర్లో వేస్తాడు. అది నేర్చుకోవాలి మహర్షుల నుంచి దిట్టతనం అంటే. అందుకే అనసు ఇవన్నీ ఇవ్వగానే ఆవిడ హాయిగా చూసింది, ఏం పర్వాలా కలహభోజనుడైతే నాకే ఎవరైతే అని తెలుసు, ఆవిడకి దివ్య దృష్టి ఉంది, గ్రహించింది. అవన్నీ మాట్లాడలేదు, నువ్వు నారదులు కదా సెల్ఫీ దిగుదామా అనలేదు ఇక్కడ, అవన్నీ అనవసరం. ఆయన పరీక్షకు వచ్చాడో నిజంగా వచ్చాడో అది కూడా అనవసరం.
అని చెప్పిన పని మనం చేద్దాం అని తీసుకెళ్ళింది. మోగుట్లో వేసిన శుభ్రంగా శనగలు వేయించి పారేసింది బ్రహ్మాండంగా అన్నాడు. అలా కలగ భోజనుని ఫలాహారము నాకు ఇనపగుగ్గిళ్ళు వండి వడ్డించినావు అమ్మ నీ చేతి తాలింపు కమ్మదనము భరతదేశాన గుమగుమ పరిమళించే. ఈ పరీక్షలో నారదుడు ఓడిపోయాడు, అనసూయ నెగ్గింది. అత్రి మహర్షి లోపలికి వచ్చి, ఏమిటి అనసూయ, ఏదో మా అయ్యి చేసినట్లు అన్నాడు. ఏదో చేశానులేండి మీకు ఎందుకని వెళ్ళిపోయాడా నారదుడు. నేను గ్రహించాలే, చెబితే బాగుంటుందని ఊరుకున్నాను, అమాయకులు అన్నాడు పాప ఆయన. ఇంకేమనలేదు. అంతేగాని మళ్ళీ మనమైతే ఏం చేస్తాం, ఎవరన్నా బంధువులో మిత్రులో సాయంత్రం ఇలా కూర్చో, మా ఇంటికి మధ్యాహ్నం ఎవరిదో తెచ్చారు, ఎవరు వచ్చారో తెలుసు, నారదా ది గ్రేట్ ఆయా టు మై హోమ్ అని చెప్తాను. అక్కడ ఇంగ్లీషు హిందీ అన్నీ కలిపేసి నారదుడు వచ్చాడు, నేను ఏం చేశానో తెలుసా, మొత్తం అప్పుడే పబ్లిసిటీ. ఇక్కడ ఇదే సాత్విక గుణాన్ని కూడా అతీతంగా ఉండడం అంటే ఇదే. వాళ్ళకి పబ్లిసిటీ అక్కర్లేదు, భార్య భర్త అనుకున్నారు, నవ్వు నవ్వుకున్నారు, వదిలేశారు ఆ విషయాన్ని. ఇప్పుడు త్రిమూర్తులు దిగొచ్చారు. నారదుడు వెళ్ళి చెప్పాడు, మా వల్ల కాదండి, ఆవిడ ఇనపకుళ్ళు ఇస్తే గుగ్గిళ్ళు చేసి పెట్టింది నాకు, మీరెళ్ళి చూసుకోండి బాబు, నాకు తెలియదు అని. అబ్బాబ్బే, ఎందుకంటే గుణాతీత వ్యక్తి పుత్రుడుగా జన్మించాలి అంటే గట్టి పరీక్ష పెట్టాలి. అందుకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడబరుక్కొని వీళ్ళింటికి అతిథులుగా వచ్చారు, పెద్దవాళ్లే వచ్చారు. ఎలా ఉంటారో అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గారు అలా, కానీ ఆ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసులోనే 30 ఏళ్ళు, దేవతలందరూ 30 ఏళ్ల వయసులో ఉంటారండి. త్రిదశులు అంటారు దేవతలు. త్రిదశ అంటే 3×10 30 ఏళ్ళు అంటే అర్థం 30 ఏళ్ళు బతుకుతారని కాదు, 3000 ఏళ్ళు బతికినా 30 ఏళ్ల వాళ్లేగా ఉంటారు, అది ఉద్దేశం. అందుకే దేవతలను త్రిదశులు, అందుకే అమృతం సేవిస్తారు. వాళ్ళకి యౌవనమే తప్ప మృత్యు అనేది ఉండదు. ఇప్పుడు కూడా పరిశోధన జరుగుతుంది, మన పత్రికలో వచ్చింది, ఆశ్చర్యమేం లేదు. భారతీయులు ఆ విజయాన్ని సాధించినా సాధించవచ్చు. క్రోమోజోమ్సే మనం ఆదాయ ఆయుద్ధానికి అన్నిటికీ కారణం. 23 జతలో ఎన్నో క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటిపైన ఏదో టోపీలా ఉంటుందట, ఆ టోపీ తీసి క్రోమోజోమ్స్ వృద్ధిని పొడిగించగలిగితే 1000 ఏళ్ళు మనిషి బతకగలడు అని పరిశోధనలో రుజువైంది, ప్రయత్నం జరుగుతోంది. ఆశ్చర్యమే. ఇది బయటపడితే తెలిసేది ఏమిటో తెలిసే, వెనక మహర్షులు 3000 4000 ఏళ్ళు ఎలా బతికారో తెలుస్తుంది. అది మంత్రశక్తి, తంత్రశక్తి, ఈ రెండు అక్కడ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు యంత్రశక్తి, యంత్రశక్తితో సాధించాలంటే 1000 ఏళ్ళు పడుతుంది. మంత్రశక్తితో తంత్రశక్తితో సాధించాలంటే నిమిషాల్లో సాధ్యం అవుతుంది. కానీ మనిషి అపూర్వమైన తపస్సు చేయాలి, ఆ తపస్సే అత్రి మహర్షి. వీళ్ళ ముగ్గురు 30 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు అలాగే వచ్చేసి, ఏదో ముగ్గురు బ్రాహ్మణులు అంటే మరీ గౌరవం కదా, యజ్ఞోపవేతాలు వేసుకుని వచ్చేసారు శుభ్రంగా. నిషే తోర్జే త్వావాయవ స్థోపాయవస్థ దేవావ సవిత అంటూ వచ్చారు. యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచ అని చదివేస్తున్న బాబు మీద అంటే, మాది కౌశిక గోత్రం, మాది కాశ్యప గోత్రం, మాది అత్రి గోత్రం అని మొదలెట్టేశారు. ఇక్కడ కూర్చోండి అన్నారు. అనసూయ వడ్డించింది, వడ్డించాక అప్పుడు వడ్డించడం మొదలు పెట్టాక షరతు పెట్టారు. అమ్మా నువ్వేం అనుకోవద్దు, పతివ్రతవి, కానీ మా పద్ధతి మాకుందమ్మా, మాకు వడ్డించే ఆడవాళ్ళు ఎవరైనా సరే దిగంబరంగా వడ్డించాలి అన్నారు. అడ్డంగా నరికే ఇద్దరు మనుషులను అనుమానం ఏమైనా ఉందా, త్రిమూర్తులైతే మనకే, ఎవడైతే మనకే, ఇదే షరతు. ఇంటికి వెళ్ళి ఆ ఇల్లాలు వడ్డిస్తూ ఉంటే దిగంబరంగా వడ్డించాలని అడుగుతారా? అడిగారండి. పైగా అప్పట్లో ఉండే సంప్రదాయం అంటే సన్యాసులు యోగులు అయిన వాళ్ళు భోజనానికి వస్తే వాళ్ళు ఎలా కోరితే అలాగే చెయ్యాలి. దానివల్ల కొన్ని దుస్సంప్రదాయాలు దేశంలో ప్రవేశించే, అదికే అతి మూఢత్వం పనికిరాదు. ఇక్కడ ఇటువంటి కోరిక మామూలు వాడు కొరితే గోమ్మ కొట్టి బయటికి పంపేయాలి. ఎందుకంటే మనం అందరం అనసూయలం కాదు, మన దగ్గరకు వచ్చేవాళ్ళు త్రిమూర్తులు కాదు. ఇక్కడ ఇది ఆదర్శంగా తీసుకోవలసిన విషయం కాదండి, అది అనసూయ కాబట్టి నెగ్గింది. మనం ఎక్కడ నెగ్గుతాం? పైగా వీడిదంతా సెల్ఫీ తీస్తారు, వీడియో తీస్తారు, మనాడు పత్రికలు వేస్తారు, బాబు తీస్తున్నావా అది. వడ్డించిన ఆవిడ ఫోటో, తినేవాడి ఫోటో మొత్తం వచ్చేస్తాయి టీవీలో. బ్రహ్మాండమైన కథలన్నీ వస్తాయి, చచ్చి ఊరుకుంటాం ఇక్కడ. మన జీవితాల్లో ఇలాంటి పిచ్చి కోరికలు, పిచ్చి సందర్భాలు, ఎంత స్వామీజీలు, ఎంత పీఠాధిపతులు, ఎంత యోగులు, ఇటువంటి వాళ్ళు వచ్చినా కూడా గోప పగిలిపోతుంది, వెళ్ళిపోమని చెప్పాలి. మొహమాటం ఏం లేదు అందులో. వాడు త్రిమూర్తులు కాదు, మనం అనసూయ కాదు. ఆవిడకి తెలుసు, ఆవిడ వాళ్ళ రాకలోనే గ్రహించింది. అసలు కొంతమంది స్త్రీలలో ఒక శక్తి ఉంటుందండి, అందరికీ ఉంటుంది సుమారుగా, కానీ వాళ్ళు దాని మీద దృష్టి పెడితే ఉంటుందమ్మా, అది పెట్టాలి. సంసారం బాగుండాలంటే పెట్టాలి. మొగాడు ఎవడైనా మొగాడు కానీ ఆడదు కానీ తలుపు తీసుకుని లోపలికి వస్తుంటే స్త్రీలు సరిగ్గా వాడి పాదాలకేసి చూస్తే అడుగుల చప్పున బట్టి వాడు ఎందుకు వచ్చాడో గ్రహించగలిగిన స్త్రీలు ఉన్నారమ్మా, అనుమానం లేదు. గ్రహణశక్తి
నేను చూశాను కొంతమందిని అలా అవురా అనుకున్నాను, అవురా అనుకున్నాను, ఆశ్చర్యపోయాను, అయ్యి బాబోయ్ అనుకున్నాను. గ్రాస్పింగ్ పవర్ మగాడికి లేదు. ఇది శాస్త్రమే చెప్పింది, బుద్ధి నాంచి బుద్ధి బుద్ధి బుద్ధిశ్చాపి చతుర్గుణ. బుద్ధి స్త్రీకి పురుషుడి కంటే స్త్రీకి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ బుద్ధి పెడదారి పెడితే జరిగే ఇబ్బందులు కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే కొన్ని నిబంధనలు మనకి పెడతారు స్త్రీల విషయంలో, నోములు వ్రతాలు ఇలా పద్ధతులు, గుమ్మందాటద్దు, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, కొంగేలా కప్పుకోమ్మా. ఎందుకంటే ఇదే మరి బుద్ధి పెడదారి పెడితే ప్రమాదం. ఇక్కడ మాకు హక్కు లేదా అంటే నమశివాయ, మాట్లాడేది ఏం లేదు. ఇక్కడ గులాబీ పువ్వుకి చుట్టూ ముళ్ళు ఉంటాయండి, మల్లె పువ్వుకి చామంతి పువ్వుకి ఉండవమ్మా. గులాబీ చాలా అందంగా ఉంటుంది, ప్రతి వాళ్ళు దాన్ని తెంచేయాలని చూస్తారు. ముఖ్యంగా జంతువులు తెంచేస్తాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటే తెంచడం మానేస్తాయి. ఒక చిన్న దూడ గులాబీ పువ్వు తిందనుకోండి, దానికి పళ్ళల్లో గుచ్చుకుపోతుంది అది, వెంటనే ఇంకో దూడకు చెప్పేస్తుంది, దాని దెనక ఎర్రగా ఉంటుంది, దాని జోలికి ఎలకని చెప్తుంది. అంటే అందమైన వాళ్ళు వాళ్ళ చుట్టూ ముళ్ళ కంచెని వాళ్ళే నిర్మాణం చేసుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే ఇష్టం వచ్చినవన్నీ జరుగుతాయి, ఎవడు బాధ్యత వహించలేడు. ఇక్కడ తర్వాత మహాడత కుదరదు. అక్కడ అనసూయదేవి సౌందర్యవతి, సౌశీల్యవతి, అంతేకాదు గొప్ప సంస్కారవతి, మహా తపో తపశ్శాలిని. అందుకే ఆవిడ చుట్టూ ఉండవలసిన కంచెలు ఆవిడ నిర్మాణం చేసుకుంది. అత్రి మహర్షికి తప్ప ఆవిడ ఎవరికీ చనువు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని ముగ్గురు రాగానే దిగంబరంగా ఉండి వడ్డించాలి అంటే ఆవిడకి చేయగలదండి. ఒక్కసారి గుమ్మంలో ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా అడుగుతున్నారు ఉంది, గుగ్గిళ్ళు వాడు ఎనపగుళ్ళు ఇస్తే శనగపి శనగ్గింజలు చేసి పారేసో నీకు ఈ మాత్రం తెలియదా అన్నాడు. ఆ సలహా కూడా చెప్పలేదండి. ఎనపగుళ్ళు ఇస్తే గుగ్గిళ్ళు చేసేసో శనగలు చేసో నీకు ఈ మాత్రం తెలియదా అన్నాడు. వెంటనే ఆవిడ లోపలికి వెళ్ళింది. తాను వస్త్ర విసర్జన చేసే లోపుగా ఏ మంత్రం చదివిందో తెలియదండి. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ముగ్గురు పసిపిల్లలై పారాడి 3 నెలల పిల్లలై పాకడం కూడా చేతకాక డేకుతున్నారమ్మా, అది మహాసాధ్వి అనసూయ, మహాసాధ్వి అనసూయ. దాని మీద పద్యం రాస్తున్నాడు మన కరుణశ్రీ గారు, ఎంత అందంగా రాశాడు చూడండి. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఎంత అదృష్టవంతురాలమ్మా. స్త్రీకి సంతానం కలగాలంటే ప్రసవం అంటే మృత్యువును దాటినట్టే కదా, తన ప్రాణాన్ని ధారపోసి తల్లి పిల్లని కంటుంది. ఎంత కష్టపడాలి, 9 నెలలు 10 నెలలు నానాయాతన పడాలి, పత్యాలు పాటించాలి, మళ్ళీ చూలింతరాలుగా ఉన్నప్పుడు కొన్ని పత్యాలు, బాలింతరాలుగా ఉన్నప్పుడు కొన్ని పత్యాలు. ఈ పిల్లకో పిల్లాడికో 5-6 ఏళ్ళు వచ్చే వరకు పత్యాలతోనే జీవితం అంతా సరిపోతుంది. వాడికి పాలు సరిగ్గా లేవు అంటే ఈవిడ పత్యం చేయాలి, వాడికి అనారోగ్యం అంటే ఈవిడ పత్యం చేయాలి. ఎక్కడ తెముతుందండి వ్యవస్థ? ఇంత గొప్ప వ్యవస్థను ఒక క్షణంలో సాధించావమ్మా తపశ్శక్తితో. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఒక బారసాల సందర్భము లేదు. ఇంత హాయిగా రాస్తాడు ఆయన పద్యం. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఒక బారసాల సందర్భము లేదహో, పురుటి స్నానములున్నడికట్లు లేవు, పురుటి స్నానములున్నడికట్లు లేవు. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఒక బారసాల సందర్భము లేదహో, పురుటి స్నానములున్నడికట్లు లేవు. ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరో, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరో, నీ ప్రణయాంక పీఠిపై అర్భకులు. ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరు, నీ ప్రణయాంక పీఠిపై అర్భకులు. అంతులేని జననాంతర పుణ్యతపఃఫలంబులై. ఇది కరుణశ్రీ గారి పద్యం. అనసూయ రుణమైనా తీర్చుకోగలమేమో కానీ కరుణశ్రీ రుణం తీర్చుకోలేమండి. ఈ దేశం దేశం మొత్తం కవెంటే అంతటి వాడు, కవెంటే అంతటి వాడు. దించేసాడు కదా ఆవిడ చేసిన త్యాగాన్ని, ఆవిడ మహిమను మొత్తం చిన్న ఉత్పలమాల పద్యంలో 4 20 80 అక్షరాల్లో ఇతి ప్రాస సమస్త నియమాలు పాటిస్తూ ఇంత తేలిగ్గా హాయిగా మాట పాడగానే చప్పట్లు కొట్టించేంత పద్యం రాయడం ఒక కవికి తప్ప, అందున తెలుగు కవికి తప్ప, అందున కరుణశ్రీకి తప్ప ఎవరికి సాధ్యమండి? మహానుభావుడు, మహానుభావుడు జంజాల పాపయ్య శాస్త్రి గారు. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, అర్థం ఎవరు చెప్పక్కర్లేదు. తెలుగు మాస్టర్ అర్థం చెప్పాలంటే గర్భము గర్భము అని రాయాల్సింది. ఇంకేముంటావు, మహా అయితే కడుపు అనాలి, స్టమక్ అంటే బాగుండవు. ఇంకేం చెబుతావు అర్థం ఇక్కడ? అసలు గర్భం ధరించలేదమ్మా, కష్టపడి కన్నది లేదు, ఒక బారసాల సందర్భము లేదు, 21 రోజులు తొట్టులో పడుకోబెడతారు, పేరు పెడతారు, అదేమి లేదు. ఇదేమిటి ఎలా వచ్చేసారు వీళ్ళు 3-4 నెలల పిల్లలు పాకుతున్నారు ఇక్కడ, ఏం చేయాలో తెలియక.
అహో పురిటి స్నానములు నడికట్టు లేవు, బాలంతరాలకు ఎంత శిక్ష అండి, పురుడైపోయిన తర్వాత మళ్ళీ ఇలా నడికట్టు కడతారు, గట్టిగా పొట్ట బిగించేస్తారు, అదో రెండు మూడు నెలలు భరించాలి. ఎన్ని ఇబ్బందులు, ఇవన్నీ ఇవేవీ లేకుండా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడని ఎంత అదృష్టంగా దొరికారమ్మా నీకు. పైగా దొరికిన వాళ్ళు మామూలు వాళ్ళ, మామూలు వాళ్ళ. పురిటి స్నానములు నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరో నీ ప్రణయాంకపీటిపై అర్భకులు, ఏ బ్రహ్మలోకం నుంచి, ఏ వైకుంఠం నుంచి, ఏ కైలాసం నుంచి, ఏ ఇంద్రలోకం నుంచి, ఏ చంద్రలోకం నుంచి, ఏ స్వర్గాన్నించి దిగి వచ్చారమ్మా వీళ్ళు అర్భకులు. ఇంతటి వాళ్ళని అర్భకులు చేసేవా, ఎవరి గర్భంలో ఈ విశ్వమంతా ఉందో ఆ విష్ణుమూర్తిని అర్భకుండు చేసేవు తల్లి. నీ పాతివృత్యానికి నమస్కారం, నీ శీలానికి నమస్కారం. అమ్మా స్త్రీలని పురుషుల్ని దండం పెట్టి కోరుతున్నా, శీలాన్ని కాపాడుకోండి, శీలాన్ని కాపాడుకోండి. శీలం ఒక అపవిత్రమైన మాట అయిపోయింది ఈ మధ్యన. శీలం గురించి ఎవడన్నా మాట్లాడితే వాడిని చేతస్థుడు అంటాం. శీలం లేనిదే బతుకు జీవితం లేదు, శీలం లేనిది దండగ, బతుకు ఉండడమే దండగ. మన శీలం కర్మగొద్దీ పోతే అత్యాచారం ద్వారా మనం చేయగలిగింది ఏం లేదు, దానికి బాధపడక్కర్లేదు. శుభ్రంగా కేసెట్టి వాడిని ఉరిశిక్ష వేయించాల్సిందే. కానీ మనం పోగొట్టుకోకూడదండి. స్వేచ్ఛ ద్వారా, హక్కుల ద్వారా, విచ్చలవిడి ప్రవర్తనల ద్వారా ఎవడితో తిరిగితే ఏమిటి, ఎవతతో తిరిగితే ఏమిటని మనం ఆలోచించాము అంటే నాశనం అయిపోయినట్టే. భారత జాతికి ఏకైక గుణం శీలం, శీలం, శీలం. భారతదేశ ఔన్నత్యాన్ని గురించి వివేకానందుడు 1893లో చికాగో వెళ్ళినప్పుడు అనేక సభల్లో అక్కడ పాల్గొంటే సరదాగా ఒకచోట మాట్లాడినప్పుడు అడిగారట, ఇన్ని మాటలు చెబుతున్నారు మీ హిందుత్వాన్ని గురించి, మీ దేశాన్ని గురించి, మీ దేశాన్ని మొత్తం ఒక్క పదంలో మీరు ప్రతిపాదించగలరా అంటే క్యారెక్టర్ అన్నాడు ఒకటే మాట ఆయన. క్యారెక్టర్, నా దేశం అంటే క్యారెక్టర్, ప్రవర్తన. ఇంగ్లీషులో చెప్పాలి కాబట్టి చెప్పాడు, అంటే శీలం. ఇవాళది పాపప్ మాట అయిందండి. మన విద్యా వ్యవస్థ, విశ్వవిద్యాలయ వ్యవస్థ సర్వనాశనం కావటం వల్ల అది పాపప్ మాట అయింది. విశ్వవిద్యాలయాల్లో బహిరంగ ముద్దుల మీద యాత్ర జరిగిందమ్మా, బహిరంగ, ఓపెన్ కిస్. ఈ స్థితికి వచ్చాం మనం విశ్వవిద్యాలయాల్లో. నేను ముద్దెట్టుకుంటాను, నువ్వేం చేస్తావో చేసుకో, నా ఇష్టం. కానీ శీలం ఎంత గొప్పది అంటే త్రిమూర్తుల్ని నీ గుమ్మి నీ ముంగటి ముందు అర్భకుణ్ణి చేస్తుంది. పురుటి స్నానములు నడికట్లు లేవు, ఒక బారసాల సందర్భము లేదు, అహో పురుటి స్నానములు నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చురో అర్భకులు అని అంతులేని జననాంతర పుణ్య తపఃఫలంబులై. ఎన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేశారో నమ్మా నువ్వు అత్రి మహర్షి, త్రిమూర్తులు నీకు గర్భ అర్భకులుగా పుట్టారంటే ఆవిడ నవ్వు నవ్వు ఊరుకుంది. అప్పుడు ఇంకో చిత్రం జరిగింది. వీళ్ళు ఎక్కడే ఉన్నారండి, వీళ్ళు లేవరు, మళ్ళీ వీడు చెప్పే వరకు లేవరండి. ఇప్పుడు చెప్పండి, దేవతలు గొప్పవాళ్ళ, ఋషులు గొప్పవాళ్ళ? తప్పనిసరిగా ఋషిత్వమే గొప్పది. దేవతలందరికీ అధిపతులైన వాళ్ళు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తుల్ని పసిపిల్లల్ని చేసింది దెబ్బకి లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు పరిగెట్టుకొచ్చారు శ్రావణ మాసం ముత్తైదవ రూపంలో కొంగు జాపి. మామ ఒళ్ళు ఇలా ఉంటే అలాగే కాపురం చేసుకోవద్దు. అందుకని వెంటనే వచ్చి అప్పుడు మళ్ళీ పద్యం రాస్తున్నాడు మహానుభావుడు. అమ్మా నువ్వెంతటి సాధ్యువి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు, కొంగు జాపిన వాళ్ళు ఎవరు, ప్రతిభిక్ష పెట్టమని అడిగిన వాళ్ళు ఎవరు? కొంగులు చాపి మా పసుపు కుంకుమతో, ప్రతిభిక్ష పెట్టి కొంగులు చాపి మా పసుపు కుంకుమతో, ప్రతిభిక్ష పెట్టి మా మంగళసూత్రముల్ నిలుపుమంచు, మా మంగళసూత్రముల్ నిలుపుమంచు, సరస్వతి సర్వమంగళ మంగళదేవతల్, సరస్వతి సర్వమంగళ మంగళదేవతల్, ప్రణతమస్తకలై పడియున్నవారు నీ ముంగిటి ముందు. ఎంత అదృష్టవంతురాలవి, ఎంత తపస్శాలనివి. కొంగులు బట్టి మా పసుపు కుంకుమలన్, మా పసుపు కుంకుమతో ప్రతిభిక్ష పెట్టి, కొంగులు బట్టి కొంగులు చాపి మా పసుపు కుంకుమతో, ప్రతిభిక్ష పెట్టి మా మంగళసూత్రముల్ నిలుపుమంచు, సరస్వతి సర్వమంగళ మంగళదేవతల్, ప్రణతమస్తకలై పడియున్నవారు నీ ముంగిటి ముందు, నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు వచ్చి ఎన్ని సహస్రనామ పారాయణలు చేసినా మన ఇంటికి పార్వతి రాకపోగా పని మనిషి కూడా రావట్లేదే. వాళ్ళ ఇంటికి ముగ్గురు వచ్చారండి, కొంగు చాపారండి ఇలాగ, అమ్మా మాకు ప్రతిభిక్ష పెట్టమ్మా, మా పశువు కుంకుమ నిలబెట్టమ్మా, నీకు పరీక్ష పెట్టడం మా భర్తల తప్పుదండి. ఎందుకంటే నారదుడు తక్కువ వాడు కాదుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కిందికి దించడం కోసం ఈయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆడాళ్ళని రెచ్చగొట్టాడు.
బ్రహ్మనో విష్ణువునో అంటే వాళ్ళు మాకెందుకయ్యా అంటారు. అలా కాదు, వీళ్ళని అమ్మా మీకంటే కూడా ఆవిడ గొప్ప పతివ్రత అనగల లక్ష్మీదేవికి పౌరుషం వచ్చా అలా అంటే అలాగా అంటే రజోగుణం ప్రవేశించింది. ఇంకా వైకుంఠంలో ఉంటే వెంకటాయపాలెంలో ఉంటే ఆలోచించండి. మనం ఏదో అనుకుంటాం వైకుంఠం మోక్షం కైలాస మోక్షం ఏం లేదమ్మా, నీ బుద్ధి మారకపోతే కైలాసం కాకినాడ బస్ స్టాండ్ రెండు ఒకటే, మన బుద్ధి మారకపోతే వైకుంఠం విజయవాడ బస్ స్టాండ్ రెండు ఒకటే, మన బుద్ధి మారకపోతే బ్రహ్మలేఖం బరంపురం బస్ స్టాండ్ రెండు ఒకటే, మన బుద్ధి మారడమే ముఖ్యం. సరస్వతి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు కూడా అసూయ ప్రవేశించి ఇందాక చెప్పుకున్నాం మనం, వాళ్ళు అత్తిరి కాలేకపోయారు, వాళ్ళు అనసూయ కాలేకపోయారు. ఏ మీరు పతివ్రత అయితే మీకంటే ఉండకూడదు ఏమిటి, ఎల్కేజీ వాళ్ళు ర్యాంకుల కోసం పోటీ పడడానికి పతివృత్యానికి పోటీ పడడానికి తేడా ఉంది. ఇక్కడ పోటీ పడడం అనేది వచ్చిన తర్వాత ఏదైనా అనారోగ్యకరమైన కాంపిటీషనే పోటీయే, ఆరోగ్యకరమైన పోటీ ఏమిటండి, పోటీయే అనారోగ్యకరం. ఇదే గ్రహించాలి కథ నుంచి మనం. అందుకని ఆవిడ పోటీకి దూరంగా ఉంది, ఒక్క సంకల్పం చేసింది నన్ను పరీక్ష చేస్తారు. తప్పే ఉంది, పిల్లల దగ్గర పాకే పిల్లల దగ్గర తల్లి ఎలా ఉన్నా వాళ్ళకి ఏం తెలియదు, తల్లి పట్ల ఉండే గౌరవం ఏమాత్రం చెడదు. అందుకని ఆవిడ అలాగే ఉండి వీళ్ళని ఇలాగా మార్చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా చీర కట్టుకుని వీళ్ళు ఎలాగే ఉండిపోయారు, ఆవిడ చీర కట్టుకుందని వీళ్ళ బతుకులు గోచియే చిన్నపిల్లలు కదా, వేరే గుడ్డలు కూడా బేబీ షోరూమ్ కడదామని ఏం కొనలే, ఆ గోచీలే పెట్టింది పడుకుంటారు అబ్బాయిని. దెబ్బకు వాళ్ళ ముగ్గురు వచ్చేసి మాకు పతిభిక్ష పెట్ట, మా కొంగుళ్ళు సాపి మా పసుపు కుంకుమతో పతిభిక్ష పెట్టి మా మంగళసూత్రములు నిలుపు మనసు మా తాడిబొట్టు నిలబెట్టమ్మా, మేము బ్రహ్మలోకానికి వెడితే మా పరువు పోతుంది. భర్త ఏంటంటే పసిపిల్లాడంటే బిడ్డ అంటారు, కానీ భర్త అంటే నమ్ముతారా, మా పరువు ఏం కావాలి, నేను పరిశీలన చేయడం పరీక్ష చేయడం మాదే తప్పు తల్లి అని అటువంటి ముక్కోటి దేవతలు ఆరాధించేటువంటి ముగ్గురమ్మలు అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారిన కడుబారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మరమ్మల నుండి అమ్మ దుర్గ అటువంటి ఆవిడతో సహా మొత్తం ముగ్గురు దిగి వచ్చి ఈవిడ దగ్గర కొంగు చేపారని ఇప్పుడు అప్పుడు చెప్పండి. త్రిమూర్తుల కంటే కూడా గొప్పవారు పతివ్రతలు, త్రిమూర్తుల కంటే కూడా గొప్పవారు ఋషులు. మనం ఋషి కావాలి, పతివ్రత కావాలి, దేవుడు కావడం దెయ్యం కావడం పెద్ద విషయం కాదు. ఇక్కడ నీ ప్రవర్తన బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. జీవితం మొత్తం మీద మనం దృష్టి పెట్టవలసింది క్యారెక్టర్, ప్రవర్తన. ప్రాణం పోయినా సరే ప్రవర్తన మారకూడదు. ఆయన అంటే ఇలా ఉంటాడు, ఆవిడంటే ఇలా ఉంటుంది అంతే, రెండో మాట రావడానికి వీలేదు, వస్తే ప్రాణం పోతుంది అంతే ఇంకా. అలాగే ఈ దేశం ఒకప్పుడు బతికింది, ఇప్పుడు ఈ దేశంలో ఇది పనికిరాని మాట అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే విదేశాల ప్రభావం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం అదంతా వచ్చేసింది ఇక్కడ. అమెరికా చదువులతో పాటు అమెరికా సంస్కృతి కూడా వచ్చేసింది. ఈ రోజుల్లో అందరూ చేసుకుంటూనే ఉన్నారు, ఏడు క్షవరం చేసుకునేది ఇక్కడ. ఈ రోజుల్లో అందరూ అందరూ చేసినంత మాత్రాన్ని మంచి పని అవుతుంది. శతకోటి మంది చేసినా తప్పు తప్పే, ఒక్కడే చేసినా ఒప్పు ఒప్పే. తప్పులు నిర్ణయించడానికి మందబలం ఎప్పుడూ పనికిరాదండి. మందబలం రాజకీయాలకు పనికొస్తుంది, ప్రజాస్వామ్యానికి పనికొస్తుంది, ఓటింగ్కు పనికొస్తుంది, ధర్మ నిర్ణయానికి పనికిరాదండి. కోర్టులో తీర్పులు చెప్పేటప్పుడు మందబలాన్ని బట్టి తీర్పులు చెప్పరండి, చట్టం ప్రకారం చెప్తారు. ధర్మం ప్రకారం తీర్పు చెప్పాలంటే మందబలం అవసరం లేదు. లోకం లోకమంతా వ్యతిరేకించినా ధర్మం ధర్మమే, లోకం లోకమంతా సమర్థించినా అధర్మం అధర్మమే. అది స్పష్టంగానే ఉంటుంది మన మనస్సులో దోషం తప్ప. ఎంతమంది సమర్థించారు అనే దాన్ని బట్టి ధర్మాధర్మాలు ఉండబడి. అందుకే వాట్సాప్లో ఫేస్బుక్లో ఎంతమంది లైకు డిజిలేకు ఈ దరిద్ర ప్రసంగాలు మానేయండి దయచేసి. ఒక 100 మంది లైక్ చేస్తే అది గొప్పదైపోదు, ఒక 1000 మంది డిజిలైక్ చేసినా అది గొప్పది కాకుండా పోదు. వీళ్ళ అభిప్రాయాలతో మనకి నిమిత్తం లేదు. జనాభిప్రాయం మీద ఆధారపడడం బలహీనం లక్షణం, ఆత్మాభిమానం మీద ఆధారపడడం అత్రి మహర్షి లక్షణం. ఎలా ఉండాలో నేర్చుకుంటాం. వీళ్ళెవరు మన గురించి ఏదో చెప్పడానికి ఇక్కడ, ఏం తెలుసు అని చెప్తారట, ఏం తెలుసు అని, ఏం చదువుకున్నారని. మన క్యారెక్టర్ ఏమిటో మనం నిర్దేశం చేసుకోలేమా, వాడి అభిప్రాయం మనకు ముఖ్యమా. ఇక్కడ వాళ్ళు తెల్లారితే ఫోన్ చూసుకోవడం, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, నువ్వు చూడడం మొదలుపెడితే అవతల భారత్తే ఎవడేమండవు. ఈ బలహీనతను వదిలించుకోవాలి ముందు, ఈ ఫోన్ అస్తమానం చూడడం అనే బలహీనతను వదిలించుకోవాలి. అప్పుడు ఇటువంటి వాళ్ళం కాగలుగుతాం మనం. ఇదేమి దుస్సాధ్యమైన విషయం కాదు, మా కష్టసాధ్యం కావచ్చు, దుస్సాధ్యం అసాధ్యం మాత్రం కాదు ఈ తపస్సు కానీ పాతివ్రత్యం కానీ. అందుకని వాళ్ళు మా ప్రతిభిక్ష పెట్టి మా మంగళసూత్రములు నిలుపుమంచు. వచ్చిన వాళ్ళు ఎవరు, సరస్వతి సర్వమంగళ, సర్వమంగళ అంటే ఎవరు, పార్వతీదేవి, అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండిక అంబక ఉమా కాత్యాయని గౌరీకాళి హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అమ్మవారి పేర్లు ఇవన్నీ. అటువంటి సర్వమంగళాదేవి ఆ పైన మంగళదేవత అంటే లక్ష్మీదేవి ఉమారమా మంగళదేవత. సరిగ్గా కరుణశ్రీ గారు పద్యంలో ఎంత అందంగా వాడారు అంటే అమరకోశంలో ఈ ముగ్గురికి ఏ పదాలు చెప్పారో అవే వాడారు. ఆయన సృష్టించలేదు, సరస్వతి స్పష్టంగా నిఘంటువులో చెప్పిన మాట.
సర్వమంగళ పార్వతీదేవికి చెప్పిన మాట. మంగళదేవత లక్ష్మీదేవి నామాల్లో ఉంటుంది. లా మా రమా మంగళదేవత, మా అన్న రమా అన్న మంగళదేవత అన్న లక్ష్మీదేవి. ఆ అమరకోశంలో చెప్పిన పదాలే వాడారు సరిగ్గా. అందుకే వాళ్ళు వచ్చి వేడుకున్నారమ్మా, రమా మంగళదేవతల్ సర్వమంగళ మంగళదేవతల్ మా మంగళసూత్రము నిలుపుమంచు సరస్వతి సర్వమంగళ మంగళదేవతల్. ముంగిటి ముంగిటి ముందు ప్రతిభిక్ష పెట్టు కోరుకుంటూ పడియున్నవారు నీ ముంగిట ముందు అలా పడున్నారమ్మా, శిలా విగ్రహాలలాగా ఊరికే కదులుతున్నారన్న పేరుకు కానీ మళ్ళీ ఈ తల్లి ఏదో మంత్రం ఉపయోగించి మమ్మల్ని మారిస్తే పోవడం, లేకపోతే మా బతుకులేమిటి, మాకు ఆధార్ కార్డు కూడా తీసుకోవడం మర్చిపోయామే, బ్రహ్మ విష్ణువు అనే పేరు మీద ఉంటే ఎవడన్నా గుర్తుపెట్టేవాడు, పసిపిల్లాడికి ఉంటుంటే ఎవడో పాలపేక పెట్టి పోతాడు నోట్లో. అందుకని ఇదేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, బాధపడుతున్నారమ్మా, మాకు ప్రతిభిక్ష పెట్టమని అడిగారు. అప్పుడు నారదులు చూసి నవ్వాట, అయిందా మా బాగా, నాకు పరీక్ష కోసం నన్ను పంపిస్తారా, లోకుమగుడికి నూకలు జాబని నేను దొరికాను మీకు, నేను వచ్చి చెప్పాక మీరు ఎడతారా, నాకు జరిగిన అవమానం మీకు కూడా జరగలగా వెళ్ళండి అని. అందుకే నారదులు మోమను నవ్వులు నాట్యమాడగని అని రాశాడు ఆయన.